హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. హైపరాది బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా యంగ్ కమేడియన్ వెలుగులోకి వచ్చాడు. మొదట వేరే టీంలో చేసిన ఆ తర్వాత తన టాలెంట్తో ఒక టీంకు కెప్టెన్ అయిపోయాడు. పంచులు ప్రాసులతో స్కిట్లు చేస్తూ ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు. ఆది స్కిట్కు యూట్యూబ్లో సైతం ఎన్నో లక్షల వ్యూస్ వస్తుంటాయి. దీన్ని బట్టే అతడి పాపులారిటీ గురించి తెలుసుకోవచ్చు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. అలాగే అల్లరి నరేష్ మేడ మీద అబ్బాయి అనే సినిమాకు డైలాగులు కూడా రాశాడు. తక్కువ కాలంలోనే ఇంత పేరు సంపాదించుకున్న ఆదికి జబర్దస్త్ టీం షాక్ ఇచ్చిందట. పూర్తి వివరాల్లోకి వెళితే, సక్సెస్ఫుల్ షో జబర్దస్త్ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న తరుణంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ షో నుంచి దర్శకులు నితిన్, భరత్తో పాటు జడ్జ్ నాగబాబు, టీమ్ లీడర్లు హైపరాది, చమక్ చంద్ర సహా పలువురు బయటికి వెళ్ళిపోయారనేదే ఆ వార్త సారాంశం. అయితే మరో జడ్జ్ రోజా మాత్రం తన బాధ్యతలు నిర్వహిస్తూనే ఉంటారని తెలుస్తుంది. మరికొందరు టీం లీడర్లు కూడా కంటిన్యూ అవుతారని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఓ షోలో తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అదిరే అభినే అని చెప్పాడు ఆది. ఈ స్టేజ్ మీదే కాదు, నేను ఈ స్థాయిలో ఉండటానికి అదిరే అభియాన్నే కారణం. ఆయనకు అందరికంటే ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్న తర్వాత నన్ను ఆ రేంజ్లో ఎంకరేజ్ చేసింది మన డైరెక్టర్లు నితిన్ అన్న, భరత్ అన్న అని ఈ యంగ్ కమేడియన్ చెప్పుకొచ్చాడు. దీంతో వాళ్ళ బాటలోనే ఆది కూడా వెళ్తాడని అనుకున్నారు. హైపరాది జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతాడనుకున్న వారందరికీ సమాధానం దొరికేసింది. అతడు వచ్చే వారం ప్రసారం అయ్యే షోలో ఉన్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో హైపరాది ఉంటాడన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. ఆ ప్రోమోలో నేను కొండపల్లి రాజా, అక్కడ కూర్చున్నది నగర ఎమ్మెల్యే రోజా అంటూ పంచ్ డైలాగ్ పేల్చి ఫ్యాన్స్ను ఉర్రూ తొలగించాడు. హైపరాదికి జబర్దస్త్ టీం షాక్ ఇచ్చిందని తాజాగా సోషల్ మీడియాలో ఓ ప్రచారం మొదలైంది. ఈ షో ద్వారానే ప్రపంచానికి పరిచయమైన ఆది నిర్వాహకులకు బాండ్ రాసిచ్చాడట. ఇప్పుడు అందరూ వెళ్ళిపోవడంతో అతడు కూడా షోను వదిలిపెట్టాలని భావించాడని అంటున్నారు. అయితే షో నిర్వాహకులు మాత్రం బాండ్ విషయాన్ని అతడికి గుర్తు చేయడంతో వెనక్కి తగ్గాడనే టాక్ వినిపిస్తుంది. అందుకే ఆది ఆగిపోయాడని వినికిడి. జబర్దస్త్ ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే కామెడీ షో ద్వారా ఎంతోమంది కామెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అంతేకాదు చాలామంది ఆర్టిస్టులు సెలబ్రిటీలు అయిపోయారు. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే మరోవైపు ఎంతోమంది ఆర్టిస్టులను పరిశ్రమకు అందిస్తుంది. జబర్దస్త్కు చాలామంది అభిమానులు ఉన్నారు. ప్రత్యేకంగా చాలామంది గురు శుక్రవారంలో ఈ షో కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతలా ఈ కామెడీ షో ప్రభావం చూపిస్తుంది. అసలు ఇండస్ట్రీ చిటికల మీద ఆడిచ్చే మీరు అంత అనాలోచితంగా ఏదో ప్రాబ్లం వచ్చిందండి వెళ్ళారండి. చట్టాన్ని అందరు గౌరవించాలి కదండి. ఇప్పుడు నా దగ్గర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తూ చూద్దాం. వాళ్ళు మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు అనేది ఒక మాట నిజమా? ఇలాంటప్పుడు నేను లక్ష్మీపార్వతి గారి సినిమా తీస్తే రేపొద్దున చంద్రబాబు నన్ను టార్గెట్ చేస్తాడేమో. ఓకే, రేపొద్దు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. కొన్ని కొంతమంది పేర్లు చెప్పొచ్చు, కొంతమంది పేర్లు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వినుకొండలో మీకు ఎంత ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాది ఎక్కడ వినుకొండ దగ్గర చిన్న చిన్న ఏదో పండించుకోవడానికి ఏదో ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు భూములు అండి. చాలా భూములు అంటే 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు అడగాలి. చాలా భూములు ఎక్కడి నుంచి వస్తారు? మా నాన్న కూడా ఏదో మినిస్టర్ ఒక సీఎం అయ్యి ఉంటే ఇక్కడి నుంచి ఆ కనబడే కొండ అంతా నాదేం చెప్పొచ్చు. మీరు లోకేష్ బాగా క్లోజ్ కదా, ఎట్లా మీ మధ్య రిలేషన్? అతను ఎంతమంది జర్నలిస్టులు చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, అతనికి ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో, నాకు మొత్తం చిట్టా ఉంది. మొత్తం మీద కోర్టు సెటిల్మెంట్ చేస్తాడు. రోజు చెప్పాను 7 మీటింగ్లు ఉంటాయండి, డైలీ నడుస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యవస్థ, జనతా గ్యారేజ్ అంతే ఇచ్చిన. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది రాష్ట్రంలో? నలుమూలలో ఎక్కడి నుంచి ఎలా ఫండ్ తీసుకురావాలి, దేని ఎట్లా చేయాలి, వీళ్ళకి ఆల్రెడీ దెబ్బలు తిరున్నారు అన్ని తెలుసు వీళ్ళకి. ఇప్పుడు జగన్ గారు అనే వ్యక్తి ఫస్ట్ టైం సీఎం అయ్యాడు. నేను కేసీఆర్ను ఉతికేస్తాను, ఆరేస్తాను, అసలు నేను కేసీఆర్కి డబ్బులు ఇచ్చాను, ఇట్లా మొదలు పెట్టాడు. ఆయన మానసిక పరిస్థితి బాగలేదు అని మనం అనుకుంటే మనం పిచ్చోళ్ళం అండి. అంతేనా?
మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Neenu, me Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. 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 Top Telugu TV.